రండి అండి, నేస్తాము రండి. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ నేస్తాము. టూ దట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 8/17 ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 36/85. ఇది చాలా ఈజీగా ఉంటుందండి సమ్. ఓకేనా? ఇలా చేయండి, దీన్ని సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5ని సమ్ క్యాపిటల్ అనుకోండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5ని సమ్ క్యాపిటల్ అనుకోండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 8/15ని 8/17ని సమ్ క్యాపిటల్ బి అనుకోండి. ఇప్పుడు చెప్పండి సైన్ ఎంత అయితే చెప్పండి. 3/5 సైన్ బి ఎంత అయింది? 8/17. అవునా? దీని కింద ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయండి. ఇది 3, ఇది 5, ఇది 4 అని పెట్టండి. ఇది బి తీసుకోండి. సైన్ బి అంటే 8/17 కాబట్టి ఇది 8/17 అనుకోండి. ఇది 15 వచ్చింది మీకు తెలుసు కనుక్కోవటం. ఏదైనా ఒక సైడ్ మిస్ అయిపోతే కనుక్కోవటం వచ్చింది కదా మీకు పైథాగరస్ థీరం ప్రకారంగా. ఓకే, ఇప్పుడు ఈ సైన్ ఏ కింద కాజ్ ఏ కనుక్కోండి ఎంత? 4/5. ఈ సైన్ బి కింద కాజ్ బి కనుక్కోండి 15/17. మీకు ఇప్పుడు చూడండి, ఇది క్యాపిటల్ ఏ అనుకున్నాము, దీని క్యాపిటల్ బి అనుకున్నాము, క్యాపిటల్ ఏ అనుకున్నాము, క్యాపిటల్ బి అనుకున్నాము. ఏ ప్లస్ బి యొక్క వాల్యూ కాజ్ ఇన్వర్స్లో రావాలి. అంటే కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎంత అని చెప్పి చెప్తే ఆటోమేటిక్ ఇంకో స్టెప్లో ఇది వచ్చేస్తుంది. ఇది ఏ క్యాపిటల్ ఏ, ఇది క్యాపిటల్ బి. క్యాపిటల్ ఏ ప్లస్ క్యాపిటల్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ దేంట్లో కావాలి? కాజ్ ఇన్వర్స్లో కావాలి. మీరు కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి క్యాలిక్యులేట్ చేయండి ఎంత వచ్చింది వాల్యూ ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ రెండు యొక్క సంబంధం దీనికి ఈక్వల్ అయితే వాటి ముందు ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు మనం చెప్తారా? మేము లిఖిస్తా. ఇప్పుడు దీన్ని ఏ దీన్ని బి అనుకున్న తర్వాత ఈ ఏ ప్లస్ బి వాల్యూ కాజ్ ఇన్వర్స్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి మీరేం క్యాలిక్యులేట్ చేయాలి? కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి. అదే ఇక్కడ ట్యాన్ ఇన్వర్స్లో ఉంటే ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి కట్టాలి. ఇక్కడ సైన్ ఇన్వర్స్లో ఉంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కట్టాలి. ఓకే, క్యాలిక్యులేట్ చేద్దామండి. కన్సిడర్ రాయండి, మీరు కూడా నాతో పాటు రాయండి. కన్సిడర్ కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి కట్టాలి. ఎందుకు కట్టాలి, కాజ్ ఎందుకు కట్టాలని అడిగితే ఎవరన్నా? ఏ ప్లస్ బి వాల్యూ క్యాపిటల్ ఏ ప్లస్ క్యాపిటల్ బి వాల్యూ కాజ్ ఇన్వర్స్లో రావాలంటే కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి కట్టాల్సిందే. మై లిక్స్ చెప్పమ్మా, కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి చెప్పు. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇంత ఫార్ములా రావాలి జాగ్రత్తగా. ఇంత కాజ్ ఏ చెప్పండి ఎంత? 4/5. కాజ్ బి ఎంత చెప్పండి? సైన్ ఏ చెప్పండి? సైన్ బి చెప్పండి? ఎల్సి ఎంత చెప్పండి? 7/5 17/5 17/5 ఎంత? 80 5 5 4 20 3 8 20 ఇది 60, ఇది 24.
ఈక్వల్ టు 36/85. చెప్పండి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి 36/50 85 వచ్చిందంటే ఏ ప్లస్ బి ఎంత వచ్చింది చెప్పాలి. కాస్ అండ్ సాఫ్ చెప్పట్లేదు మీరు ఎవరు. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంత వచ్చినప్పుడు ఏ ప్లస్ బి ఎంత వచ్చింది, కాస్ అండ్ సాఫ్ 36/85. ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ ఏ సైన్ ఇన్వర్స్ 3/5. బి వాల్యూ ఎంత, సైన్ ఇన్వర్స్ 8/17. అది ఇన్వర్స్ 36/85. ఫలైరా రైట్ వెనక రాసేర్లే చూడండి, ముందు ఇక్కడ వరకు రాసేర్లే చూడండి. అయిపోయిందా అందదే, ఇది కూడా రాశారా. ఒక లెక్క ఇద్దాం ఎలాంటిది, రండి ప్రూవ్ దట్ సైన్ ఇన్వర్స్ 4/5 ప్లస్ సైన్ ఇన్వర్స్ 7/25 ఇచ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 117/125. ఎలా మొదలు పెట్టాలి, ఎవరు చెప్తారు. ఏం కామన్ చెప్తాం, కామన్ చెప్తాం చెప్పే ఎప్పుడన్నా సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై అంటే సైన్ ఇన్వర్స్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ వై అంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వైయా, నేర్చుకున్నాం కదా ఫార్ములాలో. టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ వై ఏం చేసుకున్నాము, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1-x² కామన్ తీసామా, కామన్ తీసేసామా అంటున్నా. టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ వై అంటే టాన్ ఇన్వర్స్ కామన్ తీసాం ఏంటి, ఎక్కడన్నా కామన్ ఎట్లా కామన్ తెస్తావుది. మీరేమనుకుంటున్నారంటే దీన్ని ఇంటూ అనుకుంటున్నారు, అంత ఫంక్షను కలిపి ఉంటుంది అది. మనిషిని ఒక మనిషిని తలకాయనే మొండాన్ని మిగతా పార్ట్ అంత రెండుని సపరేట్ చేస్తే మనిషి అవుతాడు, ఏంది ఇద్దరు మనుషులు అవుతారు, ఏంది దాన్ని సపరేట్ అవ్వలేదు అది పక్క పక్కకి. సైన్ ఇన్వర్స్ 4/5 ఏమనాలి, సైన్ ఇన్వర్స్ 4/5 ఏమనాలి, ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమనాలి, క్యాపిటల్ ఏ అనాలా. సైన్ ఇన్వర్స్ 7/25 ఏమనాలి, బి అనాలి. సైన్ ఏ 4/5, సైన్ బి 7/25.
ఇప్పుడు ఏం కానీ చేయాలి, ఇది ఏ ఇది బి అన్నాం కాబట్టి ఏ ప్లస్ బి వ్యాలీ, క్యాపిటల్ ఏ ప్లస్ బి వ్యాలీ, సైన్ ఇన్ వర్సులో రావాలన్నాడు. సైన్ ఇన్ వర్సులో కావాలన్నాడు. మీరు అంటే మీరు ఏం క్యాల్కులేట్ చేయాలి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి క్యాల్కులేట్ చేయాలి. చెప్పండి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి వ్యాలీ అంటే చెప్పండి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ వాల్యూ. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేద్దాం ఇక్కడ. ఏకి సంబంధించి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 4 5, ఇది 3 అవుతుంది. బికి సంబంధించి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేద్దామా, 7 25, ఇది 24 అవుతుంది. సైన్ ఏ చెప్పండి ఎంత, 4 బై 5. కాస్ బి చెప్పండి, 24 బై 25 ప్లస్ కాస్ ఏ చెప్పండి, 3 బై 5. సైన్ బి చెప్పండి, 7 బై 25. ఎల్సిఎం ఎంత వచ్చింది, 125. 24 24 4 96 ప్లస్ 3 3 3 7 21, ఎంత వచ్చింది, 117 బై 125. దేని వాల్యూ ఇదంతా కూడా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ. ఏ ప్లస్ బి ఎంత వచ్చింది చెప్పండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అండి ఎంత చెప్పండి, సైన్ ఇన్వర్స్ 4 బై 5. బి ఏంటి ఎంత చెప్పండి, సైన్ ఇన్వర్స్ 7 బై 25 ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 10. జాగ్రత్తగా చూడండి, ఎవరికైనా ఎన్ని పేజీ కావాలంటే అడగండి. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఫోన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టాన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ 4 బై 5 ప్లస్ టాన్ ఇన్వర్స్ 2 బై 3. దీన్ని మనం 2 వేస్ లో ఫైండ్ చేసుకోవచ్చు అండి. దీన్ని మనం ఇదిగోండి, దీన్ని క్యాపిటల్ ఏ, దీన్ని క్యాపిటల్ బి అనుకున్నట్టయితే మనకు కావాల్సిన వాల్యూ టాన్ ఆఫ్ ఏ ప్లస్ బినే. దీన్ని మీరు క్యాపిటల్ ఏ, దీన్ని మీరు క్యాపిటల్ బి అనుకున్నట్టయితే మీకు కావాల్సిన వాల్యూ ఏంటి, టాన్ ఆఫ్ ఏ ప్లస్ బినే. అవునా, మొదలు పెట్టుకోండి, ఈజీగానే ఉంటుంది. మొదలు పెట్టండి, లెట్ మొదలు పెట్టాలరా, చెప్పాలి నువ్వే. లెట్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ చెప్పట్లేదు, 4 బై 5 ఏ బి కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు
4/5 tan B is equal to 2/3 right angle triangle in A 3 4/5 ఇది ఆటోమేటిక్గా 3 అవుతుంది. బి టెన్ బై ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఎంత వచ్చింది? రూట్ 4 ప్లస్ 9 13. రిక్వైర్డ్ వాల్యూ ఏమై చెప్పండి? ఇది ఏ ఇది బి అన్నాం కాబట్టి టెన్ ఆఫ్ ఏ ప్లస్ బి, టెన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే టెన్ ఏ ప్లస్ టెన్ బి బై 1 మైనస్ టాన్ ఏ టాన్ బి. వైట్ 1 మైనస్ టెన్ ఏ టెన్ బి. టెన్ ఏ వాల్యూ 3/5, టెన్ బి వాల్యూ 2/3, టెన్ ఏ 3/4. టెన్ ఏ అంటే ఎంతండి? 3/4. టెన్ అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్ కదా, సైన్ లాగా రాస్తున్నాం. టెన్ బి 2/3/1 మైనస్ 3/4 ఇంటూ 2/3 ఈక్వల్ ఎంత? 9 ప్లస్ 8, 9 ప్లస్ 8 17 బై 4 3 12 మైనస్ 6 17/6 వాల్యూ ఎంత అండి? 17/6 అండి వాల్యూ. రాసారా? మళ్ళీ ఎక్స్ అయిపోయిందా? నెక్స్ట్ ప్రూవ్ దట్ 2 sin inverse 3/5 మైనస్ cos inverse 5/13 ఈక్వల్ టు cos inverse 323/325. చెప్తారు ఎవరన్నా? దేని క్యాపిటల్ ఏ అనాలి? కాదు, మొత్తాన్ని అనకూడదు. 2 sin inverse 3/5 అని క్యాపిటల్ ఏ అనాలి అంటున్నారు కొద్దిమంది. కాదు, లెట్ sin inverse 3/5 అని క్యాపిటల్ ఏ అనాలి. cos inverse 5/13 బి అనండి. ఇప్పుడు మళ్ళీ ఇంత ముందలాగే ఆయన చెప్తాను. sin A 3/5 cos B 5/13 ఏ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఎడ్జసెంట్ సైడ్ 4 అవుతుంది. బి ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ ఆపోజిట్ ఎంత వచ్చింది? చెప్పండి. 5 12 13 ఏనా కాంబినేషన్? 12 వచ్చింది. ఇప్పుడు ఏం కన్సిడర్ చేయాలి మనం? ఇది ఇది కొంచెం ఏ అంటే ఇక్కడ 2A ఉంది మైనస్ బి, 2A మైనస్ B వాళ్ళు కాజన్ అసలు రావాలి. ఇదే క్యాల్కులేట్ చేయాలి మనం. దీన్ని మీరు క్యాపిటల్ ఏ అనుకున్నారు, 2A మిగిలిపోయింది. దీన్ని బి అన్నారు, మైనస్ బి మిగిలిపోయింది. 2A మైనస్ B వాళ్ళు కాజన్ అసలు కావాలన్నారు అంటే మీరు ఏం క్యాల్కులేట్ చేయాలి? ఓయ్ కాజ్ ఇన్వర్స్ అడిగాడు కాబట్టి కాజ్ ఆఫ్ అంటే ఇది దీని క్యాపిటల్ ఏ అన్నారు, దీని క్యాపిటల్ బి అన్నారు అంటే 2A మైనస్ B వాల్యూ కాజ్ ఇన్వర్స్ లో కావాలన్నారు అంటే మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? మరి ఎంతసేపు వస్తుంది కాజ్ ఆఫ్ 2A మైనస్ బి అని?
cos 2a ఫార్ములా, cos ఆఫ్ 2a మైనస్ b ఫార్ములా, cos 2a cos b ప్లస్ సైన్ 2a సైన్ b. cos 2a కనుక్కుందామండి, పక్కన కనుక్కుందాం. cos 2a 1 మైనస్ టాన్ స్క్వేర్ a బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ a. 1 మైనస్ టాన్ స్క్వేర్ a అంటే ఎంత? టాన్ 3/4 కాబట్టి 9/16 బై 1 ప్లస్ 9/16 ఎంత వచ్చింది? 7/20, 7/25 కదా, 16+9 కదా, 7/25. మరి 7/25 వచ్చిందంటే ఈ వాల్యూ ఎంత వచ్చింది? ఈ వాల్యూ 7/25 వచ్చినప్పుడు ఈ వాల్యూ ఎంత వచ్చింది? సైన్ 2a. కాస్ 2a తెలిస్తే సైన్ 2a తెలియదు, నాకు అర్థం కాదు. 7/25 అంటే 7/24/25 కదా, కాంబినేషన్ 25/7/24/25 కదా, 24/25 కాస్ బి. అండి 5/5/13 ఇక్కడ సైన్ బీనే 12/13. ఎల్సిఎం ఎంత? 325. 7/5 = 35. 24/12 = 240 ప్లస్ 48 290. 288 240 అను 48 ఫార్టీ ఫార్టీ ఎయిట్ 288 280 8 + 5 = 13. 8 + 3 = 11. 11 + 1 = 12. 2/3 / 3/25. రండి జాగ్రత్త రండి. రాయగలిగినట్టే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇక అక్కడ జాగ్రత్త, ఇంకొక స్టెప్ అయితే అయిపోయింది. బాగా తెచ్చే జాగ్రత్త చూడు, ఈ సమ్ము, ఈ సమ్ము దీని క్యాపిటల్ అనుకోవాలి, వదిలిపెట్టేయాలి. దీని క్యాపిటల్ అనుకోవాలి, దీని క్యాపిటల్ అనుకోవాలి. అప్పుడు 2a - b వాల్యూ కాజ్ అని అసలు అడుగుతున్నాడు. 2a - bని ఇది a అనుకోవాలి, దీన్ని 2ని కలుపుకోకూడదు. సైన్ 3/5 ని a అనాలి, ఇది b అనాలి. అప్పుడు 2a - b వాల్యూ కాజ్ అని అసలు అడుగుతున్నాడు, అంటే కాజ్ ఆఫ్ 2a - b క్యాల్కులేట్ చేయాలి. ఇది a, 2a - b. 2a - b వాల్యూ కాజ్ అని అసలు అడుగుతున్నాడు, అంటే కాజ్ ఆఫ్ 2a - b క్యాల్కులేట్ చేయమని అర్థం. తీసుకోసారి సార్ రాసుకుంటున్నా సార్, రాసుకుంటే చాలా టైం ఇచ్చి ఇప్పటికే సార్ అంటే నా ల్యాప్టాప్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, బ్యాటరీ అయిపోయి. ఓకే 3/3/23 సార్. సార్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకో. 2a - b వాల్యూ ఎంత వచ్చింది? కాజ్ ఇన్వర్స్, ఎస్ కాజ్ ఇన్వర్స్ 3/23/325.
చెప్పండి, 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత చెప్పండి? ఎంత అనుకున్నాం సైన్ ఇన్వర్స్ 3/5? బి వాల్యూ ఎంత? కజ్ ఇన్వర్స్ 5/13. కజ్ ఇన్వర్స్ 3/23/325 అయిపోయిందా?